నువ్వు విదర్భ రాజకుమారివి, రాజకుమారివి. రాధ, నువ్వే చెప్పు, తనని చూసి ఎవరైనా అనుకుంటారా తనొక రాజకుమార్తెని? పోని రాజకుమార్ అనే మాట మర్చిపో. పోని ఈ విషయమైనా గుర్తుంచుకోవాలి కదా, నీ వివాహం రాజకుమారుడు కృష్ణుడితో. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం, రండి. చూడు రుక్మిణి, నువ్వు చేసిన పాయసం రంగు అంత సమంగా రాలేదు. నేను ఎలా చెప్పానో అలా చెయ్యలేదు కదూ. కృష్ణుడికి అలా ఉంటే నచ్చదు. రాధా, నాకైతే ఇందులో అంత పెద్ద తేడా కనపడలేదు. అయినా నేను ఇందులో యాలకుల సుగంధం కూడా చేర్చాను. నా ఉద్దేశం ప్రకారం కృష్ణుడు ఈ పాయసం రుచి చూశాడంటే ఇది తనకి బాగా నచ్చుతుంది. పాయసం అంటే ఇలాగే ఉండాలంటాడు. అంతేకాదు, తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను వివాహం కూడా చేసుకుంటాడు. రుక్మిణి, ప్రేమకి వివాహానికి సంబంధం ఏమిటి? ప్రేమ లేకుండా వివాహం ఏమిటి? వివాహం జరగకుండా ప్రేమ ఏమిటి? కృష్ణుడు నన్ను వివాహం చేసుకుంటే తను నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. తను ఈ పాయసం రుచి చూశాడంటే ఆ ప్రేమ రెండింతలవుతుంది. అయితే సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను దీన్ని కృష్ణుడికి రుచి చూపించి ఖచ్చితంగా అడుగుతాను, ఈ రెండిట్లోనూ ఏది బాగుంది అని. కృష్ణుడిని కలుస్తావా? కానీ తనెక్కడో ద్వారకా నగరంలో ఉన్నాడు, తనెలా వస్తాడు ఇక్కడికి? కృష్ణుడు నన్ను కలవడానికి వస్తాడు రుక్మిణి, తనొచ్చాక తనను అడిగి చెబుతాను. సరే, ఇటీ ఈ గిన్నెలు నాకివ్వు. రాధకేం కాలేదుగా, కృష్ణుడు ఎలా వస్తాడు? అప్పుడే వచ్చేసావా? వస్తానని నీకు చెప్పానుగా, నన్ను గుర్తు చేసుకుంటే తప్పక వస్తానని. ఈరోజు ఇక కొంచెం ముందే వచ్చేసాను. అది సరే, ఈ వసంత పంచమి సందర్భంగా రాధ నా కోసం ఏదో తీసుకొచ్చింది, అది ఈ గిన్నెలో ఉంది. అది ఏంటంటే పాయసం. మరి రెండో గిన్నెలో ఏం తీసుకొచ్చావు? చాలించు నీ లీలలు, అన్నీ ముందే తెలుసు నీకు. నీకు ముందుగానే తెలుసు రుక్మిణి నన్ను కలవడానికి వస్తున్న విషయం, అయినా నువ్వు నాతో చెప్పలేదు. నేను నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను, అందులో తప్పే ఉంది. ఎలా ఉంది రుక్మిణి? బాగుంది. నీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంది. ఇదిగో చూడు, పాయసం కూడా తయారు చేసింది. రుక్మిణి దృష్టిలో అయితే రుచిగానే ఉంది. దీన్ని చూసిన తర్వాత తను నాకంటే బాగా చేసింది అనిపిస్తోంది. అయితే రుచి చూసి చెప్పాల్సిందే మరి. అవును, రుచి చూసి చెప్పాల్సిందే. తనకి ముందే చెప్పాను నేను కృష్ణుడిని అడిగి చెప్తాను అని. నీకు ఏది నచ్చిందో చెప్పాలిప్పుడు. ఇది ఇలా కాదు, నువ్వు రుచి చూసి పెట్టావు. ఇప్పుడు చెప్పు నీ ఉద్దేశం ఏమిటనేది. నా ఉద్దేశం ఏమిటంటే చూడరాదా, రుక్మిణి తయారు చేసిన పాయసం నిజంగా చాలా రుచిగా ఉంది, కానీ నువ్వు తయారు చేసిన పాయసం ఉందే అది నాకు విందు భోజనం. నీకు సంబంధించిన ప్రతి చిన్న వస్తువు ఎలా ఉంటుంది అంటే నిజానికి ప్రశ్నకి సమాధానం నీకు ముందే తెలుసు. మరి సంగతి రుక్మిణికి నువ్వెందుకు చెప్పలేదు? నన్నెలా చెప్పమంటావు? రుక్మిణి నిన్నెంతగానో ప్రేమిస్తోంది గనుక నీ ద్వారా తెలుసుకునే అధికారం ఉంది తనకి. దీని సమాధానం కూడా నీకు ముందుగానే తెలుసు. నిజం ఏమిటనేది నీకు తెలుసు. ఈ ప్రపంచంలో సకల సృష్టిలోనూ నీకంటే ఎక్కువ ప్రేమ నాకెవరూ పంచలేరు అని. అయితే నన్ను రుక్మిణికి ఏం చెప్పమంటావు? కృష్ణుడికి పాయసం నచ్చలేదని చెప్తే తను ఎంతమాత్రం ఒప్పుకోదు. సరే అయితే అలా చెప్పొద్దు. నీ పాయసం ఎక్కువసేపు ఇలా ఉడికుండకూడదు, అలాగే తీపి కూడా ఇంకొంచెం ఎక్కువగానే ఉంది.
బెల్లము యాలకులు అంతా ఎక్కువగానే ఉన్నాయి, అందుకే కృష్ణుడికి అంతగా నచ్చలేదని చెప్పు. ఇలాగే చెప్పమంటావా? ఒకవేళ రాధ చెప్పింది అంటే అది నిజమయ్యే ఉండాలి కదా. రాధ, నువ్వెక్కడున్నావా? నువ్వు ఆ కృష్ణుడితో మాట్లాడుంటే నాకు చెప్పేదానివని అనుకున్నాను. నా పాయసం గురించి కృష్ణుడు ఏమన్నాడు? అయినా నువ్వు అసలు ఎంతగా అట్టు పట్టించావు నన్ను. అయినా కృష్ణుడు ఎలా వస్తాడు? లేదు లేదు రుక్మిణి, కృష్ణుడు నిజంగానే వచ్చాడు, నన్ను కలిశాడు కూడా. మన ఇద్దరి పాయసాలు కూడా బాగున్నాయని చెప్పాడు తెలుసా. అయినా తనకి నా పాయసం కొంచెం ఎక్కువగా నచ్చిందంట. నీది కూడా నచ్చే ఉండేది ఒకవేళ నువ్వు కనుక అందులో కొంచెం ఎక్కువ బెల్లం వేయకుండా కాస్త కాచుంటే బాగుండేదన్నాడు. ఇంకో మాట, నువ్వందులో యాలకులు కూడా వేశావు, అవి కొంచెం ఎక్కువయ్యాయట. సరిగ్గా చెప్పాడు, నేను సరిగ్గా అలాగే చేశాను. కానీ కానీ నువ్వు అక్కడ లేనేలేవు, మరి నీకెలా తెలిసింది? చెప్పానుగా, కృష్ణుడే చెప్పాడు ఇవన్నీ. ఇది ఎలా సాధ్యం చెప్పు. అయితే నా పాయసం నువ్వు రుచి చూసావు కదా. రాధా రాధా, నన్ను ఇంకా ఆట పట్టించొద్దు. లేదు లేదు రుక్మిణి, నువ్వేకంగా నన్నే అనుమానిస్తున్నావా? లేదు, అనుమానించట్లేదు. అయితే నా మాట నమ్ము, కృష్ణుడు నిజంగానే నన్ను కలిశాడు, తనే పాయసం రుచి చూసి చెప్పాడు నాకు. చూస్తుండు, రేపు నువ్వు కూడా అంతగా ప్రేమించడం మొదలు పెడతావు కదా. నా మనసులో ఉన్నంత ప్రేమ ఉండుంటే తనని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా కలవగలవు. అప్పుడు మీ మధ్య ఎంత మాత్రమూ తేడా అనేది ఉండనే ఉండదు. ఎంత దూరంగా ఉన్నా వస్తాడు. కృష్ణుడు నీ హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వు చూడు, కృష్ణుణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి మాట్లాడగలవు. ఇదిలా సాధ్యమవుతుంది? అయినా రాధ కృష్ణుడిని అంత దివ్యభావంతో ప్రేమిస్తోందా? అందుకే తనని ప్రతిరోజు కలవగలుగుతోందా? రాధా రాధా రాధా, రుక్మిణి, నేను నిన్ను గుర్తుపట్టేశాను, అందువల్ల నా ముందు నీ ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఇక లేదు. ఇంకా నా వైపు చూడొచ్చు, కిందకి రావచ్చు. కిందకి దిగిరా రుక్మిణి. నేను మీకు ముందే చెప్పాను సోదరా, కానీ మీరు ఇదంతా వినలేదు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. బలరామా, తమరేంటి ఇక్కడ? నేనే రాకూడదా? లేదు లేదు, ఇది మీ ఇల్లేగా, ఎప్పుడైనా రావచ్చు. పదండి లోపలికి, కూర్చొని మాట్లాడుకుందాం. అవునవును, పదండి, తమరికి చాలా విషయాలు చెప్పాలి. ఒక్క క్షణం. బలరామా. రాధా, ఒక్క క్షణం. ఇంకా సమయం మించిపోలేదు, మౌనం వహించండి. రాధా రుక్మిణి మీకు జాగ్రత్త చెప్తున్నారు, మౌనం వహించండి. రుక్మిణి, ముందసలు విషయం చెప్పు నాకు, ఇంకా ఇలాంటి దుస్తుల్లో తిరుగుతున్నావేంటి? నువ్వు రాధా దగ్గరకు వచ్చావంటే ఈ పాటికే నువ్వు అందరికంటే అందంగా అలంకరించుకోవడం నేర్చుకుని ఉండాలి కదా. కానీ నువ్వు మాత్రం ఇంత సామాన్యమైన వస్త్రాలు, మంచి ఆభరణాలు లేవు, మంచి అలంకారాలేమీ లేవు. మర్చిపోయావా నువ్వు? నువ్వు విదర్భ రాజకుమారివి, రాజకుమారివి. రాధా నువ్వే చెప్పు, తనని చూసి ఎవరైనా అనుకుంటారా తనొక రాజకుమార్తెని? పోని రాజకుమార్ అనే మాట మర్చిపో. పోని ఈ విషయమైనా గుర్తుంచుకోవాలి కదా, నీ వివాహం రాజకుమారుడు కృష్ణుడితో, ద్వారకాధీశుడితో జరగబోతోంది కదా. మీకు అసలు సంగతి అర్థం కావడం లేదు సోదరా. మీ మాటల వలలో మీరు ఎంత చిక్కుకుపోతున్నారు అంటే దాంట్లోంచి బయటపడటం అసంభవం. రుక్మిణి, నువ్వు నీ స్థాయినైనా గుర్తుపెట్టుకోవాలి కదా. ఒక మామూలు అమ్మాయిలా తిరిగితే ఎలా చెప్పు. నాకు చూడగానే అనుమానం కలిగింది, తమరు ఒక రాజకుమారి అని. ఏమంటావు కుటిల? ఖచ్చితంగా తమరికి
రాజమర్యాదలతో ఆహ్వానం పలకాల్సి ఉంటుంది బర్సానాకి. లేదు, అలాంటిదేం అక్కర్లేదు. ఆర్భాటాలేమీ అవసరం లేదు. మీరిప్పుడు ఎంత పని చేశారు? నేను రహస్యంగా గడపాలని పథకం వేసుకొచ్చాను కృష్ణుడి గురించి వివరంగా తెలుసుకోవడం కోసం. కానీ మీరు నా పథకాన్ని యమునా నదిలో కలిపేశారు, అందరికీ చెప్పేశారు. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఎలా తెలుసుకోవాలి? అవును బలరామ, మీరిలా చేయకూడదు. అది కాదు రాధా, నా మాట విను రాధా. అర్థమైందాయా? కృష్ణుడి వివాహం విదర్భ రాజకుమారితో జరగబోతుందట. కుటిలా, నువ్వు తలుచుకుంటే ఈ అవకాశాన్ని, ఈ వివరాల్ని ఎంతో బాగా ఉపయోగించుకోవచ్చని నాకనిపిస్తుంది కుటిలా. నేనెలా తలుచుకోకుండా ఉంటాను? రాధని గాయపరిచే ఏ అవకాశాన్ని నేను వదిలిపెట్టను. ఇప్పుడు చూడు రాధా, నేను ఏం చేస్తాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.